అందరికీ హాయ్ అండి. ఏపీలో ఈ సంవత్సరం పాలిసెట్ ఎగ్జామ్ ఎవరైతే రాశారో, పాలిసెట్ 2022 ఎగ్జామ్ ఎవరైతే రాశారో, మీకు ఈ రిజల్ట్ సంబంధించి అప్డేట్ అనమాట ఈ వీడియోలో. ఓకేనా? ఈ అప్డేట్ తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఈ ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఎప్పటికప్పుడు పాలిసెట్ సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను. సో మనకు పాలిసెట్ రిజల్ట్స్ తర్వాత కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. సో కౌన్సిలింగ్ గురించి కూడా నేను మీకు ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఓకేనా? సో మీకు చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి, చూడండి, ఇది పాలిసెట్ అఫీషియల్ నోటిఫికేషన్ అన్నమాట. పాలిసెట్ సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్. ఇక్కడ మనకు రిజల్ట్స్ డేట్ క్లియర్గా ఇచ్చారు చూడండి, డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ 10/6 అని చెప్పేసి. ఈ మంత్న 10th మనకు రిజల్ట్స్ అనేది రిలీజ్ కావాల్సింది, కాకపోతే కొన్ని కారణాల వల్ల వీళ్ళు రిజల్ట్స్ పోస్ట్పోన్ చేశారనమాట. సో మరి ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే ఈ వీక్లో, అది కూడా వితిన్ 2 or 3 డేస్లో రిజల్ట్స్ సంబంధించి మనకు అప్డేట్ అయితే వచ్చేస్తుంది. ఓకే, సో రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఈ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని ఈ వెబ్సైట్లో మీకు ఒక లింక్ అయితే ఇస్తారనమాట. రిజల్ట్స్ సంబంధించి ఒక లింక్ ప్రొవైడ్ చేస్తారు. ఆ లింక్లో మీ హాల్ టికెట్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఇలాగ డీటెయిల్స్ అడుగుతుంది. సో అవి ఇచ్చిన తర్వాత మీ రిజల్ట్స్ అనేది చెక్ చేసుకోవచ్చు. మీ దగ్గర మొబైల్ ఉంటే మొబైల్ని చెక్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. సో మళ్ళీ నెట్ సెంటర్కి వెళ్ళి వాళ్ళకి అంత ఇంత డబ్బులు ఇచ్చే బదులు మీ దగ్గర మొబైల్ ఉంటే చక్కగా మొబైల్లోనే రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. ఒకవేళ మీకు ప్రింట్అవుట్ కావాలంటే కనుక అప్పుడు నెట్ సెంటర్కి వెళ్ళి ప్రింట్అవుట్ తీసుకుని సరిపోతుంది. ఓకే, రిజల్ట్స్ అనౌన్స్మెంట్, రిజల్ట్స్ సంబంధించి ఇంకేమన్నా లేటెస్ట్ అప్డేట్ ఏమైనా వస్తే కనుక ఇమీడియట్గా మన ఛానల్లో వీడియో ఉంటుంది, ఎప్పటికప్పుడు నేను మీకు అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. సో కాబట్టి మీరు మన ఛానల్ వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి, ఇంకేం లేదు. థ్యాంక్ యూ.